వెల్కమ్ టు న్యూ 60 యూట్యూబ్ ఛానల్. జీవితంలో పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు రోజువారీ జీవితంలో ఎన్నో సంతోషకరమైన సంఘటనలు జరుగుతుంటాయి, కానీ వాటిని అనుభవించకుండా ఇంకేదో జరిగితే అప్పుడే ఫుల్ హ్యాపీగా ఉండవచ్చు అనే ఒక ఆలోచనతో జీవితంలో సంతోషాన్ని వాయిదా వేస్తుంటారు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. చిన్నతనంలో పిల్లలు నేను త్వరగా పెద్దవాణ్ణైపోవాలి, అప్పుడు నేను ఏదైనా చేయొచ్చు అని ఆలోచిస్తుంటారు. ఒకసారి స్కూల్లో అడుగుపెట్టాక నేను త్వరగా కాలేజీలో జాయిన్ అవ్వాలి, జాలీగా గడపాలి అని ఆలోచిస్తూ గడుపుతారు. అలా కాలేజీలో జాయిన్ అయిన కొద్ది రోజులకే త్వరగా కాలేజీ పూర్తి చేసి మంచి జాబ్ సంపాదించాలని ఆతృతతో ఉంటారు. ఏదో విధంగా కాలేజ్ పూర్తయ్యి జాబ్లో ఎంటర్ అవుతారు. బట్ జాబ్లో ఇంకా పూర్తి ప్రావీణ్యత సంపాదించడం మానేసి సాలరీ ఎప్పుడు పెరుగుతుందా, ఎప్పుడు ప్రమోషన్ వస్తుందా అనే విషయంపై మదన పడుతూ ఉంటారు. అది కాస్త నెరవేరాక లైఫ్లో ఒక మంచి జీవిత భాగస్వామి ఉంటే బాగుంటుంది అనే ఆలోచన మొదలవుతుంది. చూసారా, ఇలా ప్రతి స్టేజ్లోనూ తాను ఉన్న స్థితిని ఎంజాయ్ చేయడం మానేసి తరువాత రాబోయే సంతోషాన్ని గురించి మదన పడుతూ ఉంటారు. దీనివల్ల జీవితంలో ఏ రోజు సంతోషంగా గడిపిన క్షణాలు కనిపించవు. ఇదే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న అతిపెద్ద సమస్య. ఇదొక మానసిక వ్యాధి అనుకోవచ్చు. దీని నుండి ఎంత త్వరగా బయటపడితే అంత లాభం చేకూరుతుంది అని మనమందరం గ్రహించాలి. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 60ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.